చూడండి. సో ఇప్పుడు ఇందాక మనకి ఇలా వచ్చి ఒక జలక్ చూపించేసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఎప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కుతారా అని మనము ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాం కదా. సో మనందరికీ కావాల్సిన మెచ్చిన ప్రోగ్రామ్ ఇప్పుడు రాబోతుంది. లెట్స్ వెల్కమ్ జెమిని సురేష్ గారు ఆన్ ద స్టేజ్. గట్టిగా కొట్టాలండి చప్పట్లు, వీళ్ళు ఇక్కడి నుంచి మోసుకెళ్తారు. డాలస్ చప్పట్లు అంటే శబ్దాలు ఇలా ఉండవు అని చెప్పి. సో ఒక్కసారి మనం ఫుల్ ఎనర్జెటిక్ వెల్కమ్ ఇద్దాము. లెట్స్ వెల్కమ్ జెమిని సురేష్ గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా టాంటెక్స్ వారందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మన సుబ్రహ్మణ్యం జోనలగడ్డ గారు నన్ను టాంటెక్స్ రావాలని ఆహ్వానించినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరూ మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని ఒకసారి కలవాలని ఆశ అన్నమాట. యాక్చువల్గా నేను ఒక సినిమా షూటింగ్లో నటించడానికి ఇక్కడికి వచ్చానండి. థర్డ్ ఐ అనే బ్యానర్లో మన గోవర్ధన్ గారు, ఆయన కూడా ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో జాబ్ చేస్తారు, ఆయన డైరెక్షన్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. చాలా మంచి సినిమా అది, చాలా చక్కటి సినిమా, అద్భుతమైన కథ. అందులో నేను బుచ్చిబాబు అనే క్యారెక్టర్ చేయడానికి వచ్చానండి. చాలా మంచి క్యారెక్టర్ అది. అమెరికాలో అంటే ఊరు నుంచి అమెరికా వచ్చిన ఒక బావ క్యారెక్టరు. బావుల గురించి మన అందరికీ తెలుసు ఎలా ఉంటారంటే, అయితే బ్రతకగోరుతారు లేకపోతే బ్రతికే బ్రతకడానికి అవతల బావమరిది భయపెడుతూ ఉంటాడు, అలాంటి క్యారెక్టర్. థర్డ్ ఐ క్రియేషన్లో ఆ సినిమా, అలాగే త్వరలో నాని హీరోగా ఒక సినిమా వస్తుందండి అను రాఘవపూడి గారి డైరెక్షన్లో, ఆ సినిమాలో కూడా నటించడానికి. ఇందులో ఇక్కడ హైదరాబాద్ మన ఐ మీన్ డల్లస్లోనే షూటింగ్ ఉందండి, అందులో కూడా నటించాలి. తర్వాత నితిన్ సినిమా ఒకటి, ఇవన్నీ కలిసి ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఒక 30 డేస్ ప్లాన్తో నేను ఇక్కడికి రావడం జరిగింది. రియల్లీ ఎంజాయ్డ్ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి మీకు, నేను ప్రిపేర్డ్గా ఏమీ లేదండి, ఏదైనా చేద్దాం అని ప్రిపేర్డ్గా ఏం రాలేదు యాక్చువల్గా. అనుకోకుండా జాయిన్ అయ్యాను మీ అందరితో. బట్ ఏం చేద్దాం ఏంటంటే, నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోగలను, మీకు తెలిసిన విషయాలు నన్ను అడగాల్సిన ఏమైనా ఉంటే నన్ను అడిగితే హ్యాపీ ఫీల్ అవుతాను. టీవీలో చూసుంటారు, సినిమాలో చూసుంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా మనకిష్టమైన పని, మనకు నచ్చే పని, మన బంధువులు, మన స్నేహితులు, మన వాళ్ళు, మన ప్రాంతం, మన నేల, మన గాలి, మన అమ్మ, మన నాన్న, మనం ఎక్కువగా ఇష్టపడే ఆవకాయ, ఇవన్నీ మనవి. మనం పెట్టుకుని మనం ఇష్టపడి చేసే ప్రతిరోజు మనం చూసే అంశాలు, వాటిని దూరం చేసుకోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని, అంటే వాటికి భయపడి అంటే వాటికి దూరంగా అయిపోతామేమో అనే భయంతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఉంది చూడండి, దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ భయమే ఇక్కడ చూస్తుంటే స్టేజ్ మీద హైదరాబాద్ లాంటి ప్రోగ్రామ్స్ నిజంగా చూస్తున్నాను నేను చోట్ల. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని చెప్పండి, వస్తారు. వేరే ఇంకోటి ఏదో అని చెప్పండి, జనం వస్తారు. బట్ మీరు ఇక్కడ చూసిన ప్రతి ప్రోగ్రాము కూడా ఎంతో చక్కగా డిజైన్ చేసుకుని, ఎంతో చక్కగా మీ పిల్లల్ని తెలుగుకి దగ్గరగా, సాంప్రదాయానికి దగ్గరగా ఉంచడం అనేది మా తల్లిదండ్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలండి. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. TV9లో నైట్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు, డల్లస్లో జరిగింది, ఫ్రాన్సిస్కోలో అక్కడ జరిగింది, లేకపోతే న్యూయార్క్లో జరిగింది, ఎక్కడెక్కడో జరిగిందని. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజమే కదా, ఇక్కడ చేస్తూ అక్కడ వాళ్ళు చేస్తుంటే మనకి చాలా గొప్పగా వాళ్ళందరూ చేస్తున్నారు, అందరూ ఒక టీమ్గా అనుకుని మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చేస్తే ఎవరు రారేంటి? ఒక్కసారి మీరు హైదరాబాద్లో ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళండి. రీసెంట్గా నాకు కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నటించినందుకు గాను ఇప్పుడే నేను ఆయనతో షేర్ చేసుకున్నాను, సార్ నాకు ఇంతమంది జనం వీళ్ళందరూ ఉన్నారు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత గొప్పగా ఉంది సార్, ఎంత ఆనందంగా ఉంది అని. రీసెంట్గా నా కళ్యాణ వైభోగం అనే సినిమాలో నేను నటించినందుకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చిందండి నాకు. కొనిజేటి రోసయ్య గారి చేతుల మీదుగా, గవర్నర్ మన మాజీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకున్నా. నేను చాలా అంటే నాకు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఇండివిజువల్గా వచ్చానండి, నాకు హైదరాబాద్లో ఏం తెలియదు. వచ్చి ఇవాళ
అమెరికాలో మీ ముందు ఇలా మైక్ పట్టుకుని మాట్లాడే వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా సురేష్ సురేష్ జమినీ సురేష్గానే ఎదిగాను. నా కష్టమే నాకు ఈ ఈ ఈ మార్గాన్ని చూపించింది. అలాంటి నాకు కొన్ని కోరికలు ఉంటాయి కదండి. ఇలా మాట్లాడాను నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్తే ఎంత ఆనందపడుతుందండి. ఎప్పుడో 1982లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను ఎంతో కష్టపడి పెంచి మా అమ్మ నువ్వేమవుతావురా అంటే, నేను ఎంబీఏ చదువుకున్న తర్వాత ఇలా అవ్వాలి అలా అవ్వాలని కండిషన్స్ పెట్టకుండా నీకు నచ్చింది అవ్వు అని చెప్పి, నీకు కావాల్సింది నువ్వు మార్గంలో ప్రయాణించని చెప్పిన మా అమ్మని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రయత్నం గొప్పదనే విషయాన్ని ఒకసారి గుర్తు చేయడానికండి. అదే రవీంద్ర భారతిలో కొనుజేటి రాసయ్య గారి చేతుల మీద అవార్డు తీసుకోవడానికి నేను వెళ్తున్నానమ్మా, ఫస్ట్ టైం ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది. వైఫ్ లేరండి, వైఫ్ ఊర్లో లేరు, మా అబ్బాయి వాళ్ళు ఊరు వెళ్ళారు. మా అమ్మని తీసుకుని థియేటర్కి వెళ్ళానండి. అందరూ వచ్చారు, సుబ్రహ్మరెడ్డి గారు, దాసరి నారాయణరావు గారు, పెద్ద పెద్ద పెద్దలంతా ఉన్నారు. ఎదురు ఇక్కడ అదే థియేటర్, రవీంద్ర భారతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా అమ్మ ఎదురుగుండా ఉన్న నన్నే చూసింది, వెనక్కి తిరిగి చూస్తే జనం లేరండి, లేరు. అంటే ఇక్కడ ఏమన్నా ఫోటోలు తీసుకుని వీళ్ళందరూ మాకు వచ్చారని అక్కడ చూపించుకోవాలేమో తప్ప, ఎస్ ఇక్కడ ఉన్నారు, ఇది వీళ్ళు అక్కడ ఉన్నారని చీట్ చేయాలి తప్ప లేరండి. నాకు చాలా బాధ అనిపించింది, మా అమ్మని తీసుకొచ్చానే ఇక్కడ ఎవరు లేరే వెళ్ళాను, కానీ మా అమ్మ అంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, అది ప్రేమించే వాళ్ళ మీద, ఇష్టపడే వాళ్ళ మీద, మన సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళకి, ఈవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. బికాస్